वेलकम बैक टू अवर चैनल प्रसन्ना सुरुचुलु टॉपिक फ्रेंड्स मन की त्वर में विनायक चवती राबोतुंदि कदा सो ई विनायक चवती संदर्भंगा इको फ्रेंडली गणेशानी एला तैयार चेसुकोवालो मीकु नेनु चूपिंचबोतुन्नानु केवलं కొన్ని వస్తువులతోనే అది మన ఇంట్లో అవైలబుల్ అయ్యే వస్తువులతోనే మనం సులువుగా గణేశాన్ని తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సరే ఆలస్యం చేయకుండా చూసేద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా ఒక కప్పు పసుపు రెండు మిరియాలు సరిపోతాయి సో ముందుగా మనం ఈ మైదాని పసుపుని కలిపి పెట్టుకుందాం ఒట్టి మనం శుభకార్యాలకు కూడా పసుపు గణపతిని చేస్తూ ఉంటాం కదా అయితే ఒట్టి పసుపుతో గనక చేస్తే మధ్యలో క్రాక్స్ వస్తూ ఉంటాయి మన మంగళగౌరి వ్రతం అప్పుడు కూడా పసుపు గణపతిని చేసుకోనే చేస్తాం కదా దేనికైనా ఆరంభం గణేశానే కదా సో దీనికి బైండింగ్ గా ఉండడం కోసం నేను మైదా పిండిని యాడ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్ లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ మైదా పిండిని దీనిలో వేసేసుకోవాలి అలాగే ఈ పసుపుని కూడా దీనిలో వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనం కలుపుకోవాలి ఫస్ట్ ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా ఉండేటట్లు పిండిని మనం కలుపుకోవాలి ఇప్పుడు బాగా మనం కలుపుకున్నాం కదా దీనిలోంచి ఒక పెద్ద బాల్ తీసుకొని బాల్ సైజ్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి ఇది మనకు పీఠం లాగా పని చేస్తుంది అంటే బేస్ అన్నమాట దీన్ని నేను ఒక ఆకుపైన పెట్టుకుంటున్నాను మీరు తమలపాకు గాని అరటాకు గాని ఏదే దేనిపైన పెట్టుకోవచ్చు తర్వాత ఇంకొక దానికన్నా పెద్ద సైజ్ బాల్ తీసుకుంటున్నాను ఇది మనకి పొట్ట అన్నమాట బొజ్జ గణపయ్య కదా పొట్ట అన్నమాట ఎప్పటికప్పుడు తడి చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి సో తర్వాత పొట్టకన్నా చిన్న సైజు రెండు బాల్స్ చేసుకొని వాటిని ఇలా సిలిండ్రికల్ షేప్లోకి రోల్ చేసుకోవాలన్నమాట అంటే ఇవి మనకి కాళ్ళలాగా ఉపయోగపడతాయి సో తర్వాత కింద ఎడ్జ్ పార్ట్ని కొంచెం టర్న్ చేయాలి అంటే ఎస్ షేప్లోకి అన్నమాట ఈ కాళ్ళని కొంచెం నేలను తాకేటట్లు టర్న్ చేసుకోవాలి దాన్ని కొంచెం తిప్పి తడి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇది మాత్రం మర్చిపోవద్దు లేకపోతే ఊడిపోతాయి సో ఇలా టర్న్ చేస్తే నేలం తాగుతూ ఉంటుంది ఒక పాదము ఇంకొక పాదము పీఠం పైన మనం పెట్టుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాం కదా ఒక కాలు కిందకి ఒక కాలు పక్కకి తిరిగేటట్లు సెట్ చేసుకున్నాం మళ్ళీ తడి చేసుకొని దాని రెండు వెనక పార్ట్లో స్టిక్ అయ్యేటట్లు పెట్టుకుందాం తర్వాత ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని మనం బేస్ లాగా చేసుకొని కట్ చేసుకుందాం అంటే ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకుందాం ఇది మనకి వస్త్రం అన్నమాట కింద రెండు కాళ్ళు ఉన్నాయి కదా అలా బొజ్జకి మధ్యలో ఇలా వస్త్రాన్ని మనం కుచ్చులాగా అరేంజ్ చేసుకుందాం తడి పెట్టాలి ఊడిపోకుండా ఎప్పటికప్పుడు తర్వాత ఇప్పుడు చేతులు కాళ్ళకన్నా కొంచెం చిన్న సైజు పిండి ఉండలు తీసుకొని చేతులు సేమ్ అలాగే తిప్పాలి ఇక్కడ ఒక చేయి పైకి కాలు కిందకు భూమి మీద ఉంది కదా ఈ అదే వైపులో చేయి కొంచెం పైకి ఉండేటట్లు పెట్టాలి అంటే ఉండ్రాలు పట్టుకోవడానికి ఇంకొకటి అభయ హస్తంలాగా ఈ చేయి కొంచెం పైకి పెట్టాలి ఇప్పుడు చేతులు కూడా అరేంజ్ అయినాయి కదా వెనక పార్ట్లో మొత్తం కలిసిపోయేటట్లు మనం వాటర్తో ఎప్పటికీ స్మూత్గా కలిసిపోయేటట్లు పెట్టుకోవాలి పైన హెడ్ కొంచెం చిన్న నొక్కిచ్చి మన తల బొజ్జ కన్నా కొంచెం పెద్దగా పార్టు తీసుకోవాలి అంటే పెద్ద పిండి ముద్దను తీసుకొని అది తలలాగా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని తొండం పెట్టుకుందాం అంటే ఇప్పటికీ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 రోల్స్ వచ్చాయి దానిలో రెండు పెద్ద పెద్ద బాల్ షేపులు కదా సో ఇలా తొండం కూడా పెట్టుకున్నాం నెక్స్ట్ చిన్న బాల్ ఒకటి చేసుకొని రెండు చేసుకోవాలి ఇప్పుడు చెవులకు అన్నమాట దాని చివరి పార్ట్ కట్ చేసుకొని ఇలా చెవులాగా సెట్ చేసుకోవాలి ఇలా రెండు సమానంగా ఉండేటట్లు సెట్ చేసుకోండి మీరు అలాగే పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం షేప్ కావాలంటే చిన్న నొక్కులాగా పెట్టుకొని నేను కొంచెం షేప్కి ఆర్టిన్ షేప్లోకి తీసుకొచ్చాను
తర్వాత ఇప్పుడు రెండు మిరియాలు తీసుకొని తొండానికి అటువైపు ఇటువైపు కళ్ళలాగా పెట్టుకుందాం. ఓకే, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన కిరీటం సేమ్ ఒకటి పెద్ద బాలు, అంతకన్నా చిన్నది, అంతకన్నా చిన్నది, అంతకన్నా చిన్నది, ఇలా నాలుగు బాల్స్ తీసుకొని వాటిని సిలిండ్రికల్ షేప్లో పెట్టి ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటూ ఫోర్ స్టెప్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఇది కిరీటం. తర్వాత దాని ఎడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా వాటర్తో చేయాలి. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని చిన్న ఇంప్రెషన్స్ ఇద్దాం తొండం మీద, అలాగే చెవుల దగ్గర కూడా ఇంప్రెషన్స్ ఇద్దాం, మరీ ప్లెయిన్గా కాకుండా. నెక్స్ట్ కాళ్ళు చేతులకు కూడా ఇంప్రెషన్స్ ఇద్దాం. అలా కాళ్ళకి. నెక్స్ట్ మనం వస్త్రం కూడా పెట్టుకున్నాం కదా, వస్త్రానికి కూడా ఇంప్రెషన్స్ ఇద్దాం. అలా ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వైట్ తిలకము, లేకపోతే మీ దగ్గర విభూతి కానీ ఉంటే దాన్ని పౌడర్లో చేసుకొని వాటర్ కలిపేసి తీసుకోండి. వైట్ తిలకం ఉంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు. బొట్టు పెట్టుకుందాము, ఇలా ఇలా నామంలాగా పెట్టుకున్నాం కదా. అలాగే చేతికి కూడా ఒకటి అభయహస్తం ఉంది కదా, ఈ చేతికి కూడా మనం స్వస్తిక్ సింబల్ వేసుకుందాము. మీ ఇష్టం, మీరు అక్కడ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. ఇలా స్వస్తిక్ సింబల్ వేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు రెడ్ తిలకం తీసుకుందాం. రెడ్ తిలకం ఎందుకో తెలుసు కదా మీకు, మధ్యలో పెడదాం తీసుకొచ్చి. ఇలా ఎర్ర తిలకం తీసుకొని నామానికి మధ్యలో కొంచెం మిడిల్ లైన్లో ఎరుపు, అలాగే స్వస్తిక్కి మధ్యలో ఒకటేసి కాళ్ళకి జస్ట్ పారాయణంలాగా అక్కడక్కడక్కడ అలా పెట్టుకుందాం రెండు కాళ్ళకి. నెక్స్ట్ కింద భూమిని తాకుతున్న పాదానికి బేస్ ఇవ్వడం కోసం చిన్న రౌండ్ షేప్లోది పెట్టేసుకుందాం పీఠంలాగా. ఇంప్రెషన్స్ ఇచ్చాం వీటికి కూడా వస్త్రానికి, నేను ముందే చెప్పేశాను కదా ఆ విషయము. సో ఇప్పుడు మ్యాక్సిమం అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన మనం ఐబ్రోస్ లాగా ఉన్నాయి కదా అవి ఇద్దాము. దానికి వాటర్ కలర్ తీసుకొని ఒక చెస్ట్ వాటర్ డ్రాప్ వేసి కలిపేసి చిన్న నీడిల్ తీసుకొని మనం కొంచెం ఇలా ఐబ్రోస్ డ్రా చేసుకుందాం. ఇలా రెండు వైపులా డ్రా చేసుకుందాం. బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కిరీటం మరీ ప్లెయిన్గా ఉందనిపించింది, అందుకని నా దగ్గర గ్లిట్టర్ ఉంటే దాన్ని కొంచెం అలా జస్ట్ అక్కడక్కడక్కడ పెట్టుకున్నా. మీ దగ్గర కుందన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి అయినా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూషికం చేసుకుందాం. జస్ట్ సిలిండ్రికల్ షేప్లో చిన్న బాల్ లాంటి పిండి ముద్ద తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని జస్ట్ ముందు వైపు జస్ట్ కర్వుగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని రెండు మిరియాలు కళ్ళలాగా అటు ఇటు పెట్టేసుకుందాం. ఇంకా ఇంతకు మించి మూషికం షేప్ అయితే నాకు రాలేదు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా వస్తే మీరు ట్రై చేయండి. తోక పెట్టుకుందాం, ఇలా వెనకాల జస్ట్ స్టిక్ చేసేసి పిండి కలిసిపోయేటట్లు మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్ లాగా చేసుకొని ఉండ్రాళ్ళు చేసుకుందాం. మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది. ఈ ఉండ్రాళ్ళు అయితే మా అబ్బాయే చేశాడు, పర్టికులర్గా చెప్పమన్నాడు మీకు, నేనే చేశాను చెప్పు అని చెప్పేసి ఏడు ఉండ్రాళ్ళు చేసుకున్నాము. అంటే మిగతావి కూడా ఒక కొన్ని ఉంచుకోండి, అది మూషికానికి కూడా పెట్టచ్చు. ఇలా మొత్తం నేను ఏడు ఉండ్రాళ్ళు పెడుతున్నాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఈజీ కదా. అయితే ఇంకోటి మర్చిపోయాం మనం, జంజం వేయటం మర్చిపోయాము. నెక్స్ట్ దంతాలు పెట్టడం కూడా మర్చిపోయాం. నేను దానికి ఒక అగ్గిపుల్ల స్టిక్ తీసుకొని ఒకటి షార్ప్గా ఉండాలి కాబట్టి అది షార్ప్ చేశాను. జంజం ఏం లేదు, దారం తీసుకున్నాను. దానికి ఒక ఏడు పోగులు కానీ ఐదు పోగులు కానీ వేసుకొని తొండం మధ్యలోంచి వచ్చేటట్లు ఇలా పెట్టుకుందాం. తర్వాత ఇందాక మనం షార్ప్ చేసి పెట్టుకున్నాం కదా, దంతాలు పెట్టుకుందాం. ఇప్పుడు
ఒకటి షార్ప్గా ఉండేది, ఒకటి మామూలుగా ఉండేది. అగ్గిపుల్లని షార్ప్ చేసా, మీ దగ్గర టూత్ పిక్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. నాకు అది అవైలబుల్ లేకపోవటం వల్ల నేను ఇలా మ్యాచ్ బాక్స్ స్టిక్ను వాడాను. మధ్యలో ఒక ఉండ్రం, చేతిలో ఉండ్రాళ్ళు లడ్డూలాగా పెట్టుకుందాం, అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.